ఆపదాపహర్తరం ధాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభూయ నమామ్యహం థమస్ కార్యనిర్యోగే ప్రమాణం అరిసత్తమా హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయక శ్రీ 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 త్రిదండీ శ్రీమన్నారాయణరామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనములతో తల్లిదండ్రుల దీవెనలతో ఆచార్య అనుగ్రహంతో దసరా పండగ విశేషం గురించి తెలుసుకుందాం దసరా పండగ ఎలా వచ్చింది దీనికి ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి ముందు తెలుసుకుందాం దసరా పండగ అనగా విజయానికి సంకేతం దసరా అయితే పూర్వంలో ఏదైనా మనం విజయం సాధించాలి అంటే ఒక శక్తి స్వరూపిణి కావాలి అలాంటి శక్తిని ప్రేరేపిస్తే కానీ ఆ రాక్షస సంహారం జరిగి మనకు విజయం చేకూరదు అని నిర్ణయించి ఈ దసరా పండుగ రోజున దసరా అంటే మనకు కనిపిస్తూనే ఉంది దశ అంటే పది దశమి అన్న పది అలా నానుడి దసరా దసరా లాగా వచ్చేసింది ఇందులో భాగంగా ఈ దసరా రోజున మనము ఒక శక్తి స్వరూపిణిగా అమ్మవారిని కీర్తించి స్థుతించి ధ్యానం చేసి నక్షత్రము ఆశ్వీజ శుద్ధ దశమి రోజున అమ్మవారిని ప్రేరేపిస్తే అమ్మవారు మహాశక్తిగా త్రయ తయారై సంహారం చేసింది అందుగురించే మనకు విజయదశమి దసరా అని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఇంకొక నానుడి ఈ విజయం మన ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే మనకు విజయం కావాలి అంటే మంచి తిథి వారము నక్షత్రము అవన్నీ కావాలి అలాంటి రోజు ఏదైనా ఉందా అని పూర్వంలో ఋషులు నిర్ణయం చేసి కాలమాన ప్రకారంగా ఒక తిథిని తీసుకోవడం జరిగింది అది ఎప్పుడు అంటే ఆశ్వీజమాసము శుద్ధ దశమి నక్షత్రం ఏదైతే వస్తుందో అదే రోజున ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది అని శాస్త్రం అందుకోసమే ఆ రోజున దేవతల కాలం నుండి మనకు ఆ రోజునైతే ఏదైతే కార్యక్రమం తలపెడతామో ఆ కార్యక్రమం మనకు విజయవంతంగా నెరవేరుతుంది దాన్నే విజయదశమి అని అంటారు కనుక మనం ఆ విజయదశమి రోజున ఏ ముహూర్తాలు చూడనవసరం లేదు శ్రవణా నక్షత్రము దశమితిథి ఏ వారం వచ్చినా తిథి ఆ నక్షత్రం ఏదైనా కానీ అదే రోజున మాత్రము శ్రవణా నక్షత్రము దశమి తిథి ఉంటుంది కనుక ఆ రోజున మనం ఏ కార్యక్రమం చేసినా విజయ విజయవంతంగా నెరవేరుతుంది కనుక దాన్నే విజయదశమి అంటారు దీన్ని దసరా పండుగ అంటారు పది రోజులు ఒక అవతారాన్ని కీర్తించి ఆ అమ్మవారిని ప్రేరేపించి అమ్మవారు శక్తిగా తయారైతే ఆ తయారైనటువంటి శక్తిని ఏదైనా మనం విజయం చేకూరడం కోసం ఆ రాక్షసులపైన మనం ప్రయోగించాలి అంటే ఆ ఆశ్వీజమాసము దశమి తిథి శ్రవణా నక్షత్రం రోజున ప్రయోగాన్ని మనం జరిపిస్తే ఖచ్చితంగా విజయం చేకూరుతుందని శాస్త్రం దాని గురించే మనకు విజయదశమి దసరా అని అంటారు